हाई हेलो वेलकम बैक टू अनुटीटी दर्शन नीन मी अन्न पूर्णानी तिरुमल तिरुपति की संबंधी मरको इनफर्मेशन तो मे मुकोचा इंदो भाग ने अंत 20 तारीख मध्यान लकी डिप रिजल्ट्स अच्छे वचै कदा सो एवरते लकी डिप विनारो वाल फोन की अंदर की कंग्रेचुलेशन तेलू मेसेज वेर ये सेवक विनारो ये रोज विनारो अच्छी अलागे ఆ మెసేజ్ లోనే పేమెంట్ లింక్ ఆప్షన్ కూడా ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి అమౌంట్ ని పే చేస్తే సరిపోతుంది దట్ మీరు ఏ సేవకైతే విన్ అయ్యారో ఆ సేవకు మాత్రమే అమౌంట్ ని పే చేస్తే సరిపోతుంది అన్ని సేవలకు మేము అమౌంట్ ని పే చేయాలని అడుగుతున్నారు అలా లేదండి అండ్ మీతో పాటు బిలో 12 ఇయర్స్ పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళవచ్చు వెళ్ళే క్రమంలో వైకుంఠం 1 నుంచి వెళ్ళాల్సి ఉంటుంది సాంప్రదాయమైన దుస్తులే వేసుకొని తీరాల్సిందే అండ్ మీరు ఇప్పుడు టికెట్ ని అయితే బుక్ చేసుకుంటారు కదా ఆ టికెట్ ప్రింట్ అవుట్ ని తీసుకోవాలి దీంతో పాటు ఆధార్ కార్డ్ ప్రూఫ్ ని కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అండ్ వైకుంఠం 1 నుంచి వెళ్ళే క్రమంలో మీ టికెట్ అండ్ ఆధార్ ఐడి ని చెక్ చేసిన తర్వాత మాత్రమే దర్శనానికి పంపిస్తారు ఇక చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మేము ఆల్్రెడీ లక్కీ డిప్ లో వినయం కదా తిరుమలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆఫ్లైన్ లో కూడా లక్కీ డిప్ వేయొచ్చు అంటే వేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు లక్కీ డిప్ లో విన్నైన తర్వాత కూడా SSD టోకెన్స్ తిరుపతిలో అందుబాటులో ఉంటాయి కదా 3 ప్లేసెస్ లో గోవిందరాజస్వామి సత్రం విష్ణు నివాసం శ్రీనివాసం సో ఈ 3 ప్లేసెస్ లో ఎక్కడైనా స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ తీసుకుంటామో అంటే తీసుకోని కూడా వెళ్ళవచ్చు అండ్ దివ్యదర్శన్ టోకెన్స్ కావాలి అంటే అవి కూడా తీసుకోని వెళ్ళవచ్చు ఇక చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మేము ఆల్్రెడీ లక్కీ డిప్ లో విన్నయాం కదా మళ్ళీ దర్శన్ టికెట్ ని బుక్ చేసుకోవాలా అని అడుగుతున్నారు అవసరం లేదండి లక్కీ డిప్ లో భాగంగా మీరు సేవలో పాల్గొనవచ్చు అలాగే స్వామివారిని అతి దగ్గర నుంచి కూడా చూడవచ్చు అంటే దర్శనం అతి దగ్గర నుంచి మొదటి గడప నుంచి ఉంటుంది సుప్రభాతం అయితే అతి తక్కువ సమయం దర్శనం భాగ్యం ఉంటుంది అండ్ తోమాల అర్చన అష్టాదల పాద పద్మారాధన అయితే స్వామివారి ముందు రమారమిగా మీరు 32-35 మినిట్స్ పాటు కూర్చొని స్వామివారి సేవలో పాల్గొనవచ్చు ఆ తర్వాత సేవ అయిపోయిన తర్వాత కూడా దర్శన భాగ్యం అయితే ఉంటుంది అండ్ ఈ సేవ టికెట్స్ పైన ఒక లడ్డూని మాత్రమే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఒక టికెట్ బుక్ చేసుకుంటే ఒకటి అండ్ రెండు టికెట్స్ బుక్ చేసుకుంటే రెండు లడ్లు ఇవ్వడం ఉంటుందన్నమాట అలాగే ఇక లక్కీ డిప్ లో విన్ అయిన వాళ్ళకు అకామడేషన్ ఫ్రీగా ఇస్తారా అని చాలా మంది అడుగుతున్నారు లక్కీ డిప్ లో విన్ అయినా మీరు ఇంకే సేవలకు విన్ అయినప్పటికీ అకామడేషన్ అనేది కంపల్సరీగా మీరు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఆన్లైన్ లో బుక్ చేసుకుని ఉంటే ఆ స్లిప్ ని తీసుకొని డైరెక్ట్ గా ARP కౌంటర్ కి వెళ్లి ఆ స్లిప్ ని స్కాన్ చేసుకోవడం ద్వారా 10-15 మినిట్స్ లోపు మీ ఫోన్ కి అయితే మెసేజ్ రావడం జరుగుతుంది ఎక్కడైతే మీకు రూమ్ అలర్ట్ చేశారో అక్కడికి డైరెక్ట్ గా వెళ్లి అక్కడున్న సబ్ ఎంక్వైరీ ఆఫీస్ లో ఆ మెసేజ్ ని చూపించి బయోమెట్రిక్ పద్ధతిలో మీ ఫేస్ ని క్యాప్చర్ చేయడం ద్వారా మీకు రూమ్ ని అలర్ట్ చేయడం జరుగుతుంది అండ్ రూమ్ తీసుకునేటప్పుడు ఎవరైతే ఉంటారో వెకేట్ చేసేటప్పుడు కూడా వాళ్ళే ఉండాలి అలా ఉన్నట్టయితే మాత్రమే మీ క్యాష్ అండ్ డిపాజిట్ రీఫండ్ అవుతుంది లేదు అంటే క్యాష్ అండ్ డిపాజిట్ రాదు మీ రూమ్ అయితే వెకేట్ చేయొచ్చు అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మేము ఈ టికెట్స్ తీసుకున్న తర్వాత నడిచే వెళ్ళాలా లేదా బస్సులో వెళ్ళొచ్చా ఇలా ఏమైనా రూల్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు మన ఇష్టమని టికెట్ పొందిన తర్వాత మనం నడిచి వెళ్ళవచ్చు లేదా బస్సులో వెళ్ళొచ్చు లేదా మీ ఓన్ వెహికల్స్ ఉంటే ఓన్ వెహికల్స్లో వెళ్ళచ్చు లేదా ట్రైన్లో రావచ్చు అది ట్రాన్స్పోర్ట్ అనేది మీ ఇష్టం కాకపోతే మీ రిపోర్టింగ్ టైంకి ఖచ్చితంగా వైకుంఠం 1 దగ్గరికి చేరుకోండి ఎందుకంటే దర్శన్ కొంచెం లేట్గా వెళ్ళినప్పటికీ అలో చేస్తారు అంటే దర్శన్కి వెళ్ళవచ్చు కాకపోతే సేవకు లేట్గా వెళ్ళినట్లయితే అలో చేయరు ఆ టికెట్ మీద దర్శనానికి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది దర్శనం దొరకడం అన్నది రమారమిగా అందరికీ దొరుకుతుందండి బట్ లక్కీ డిప్ సేవలు దొరకడం అన్నది చాలా అదృష్టం చేసి ఉంటే మాత్రమే దొరుకుతుంది అండ్ చాలామంది కంటిన్యూగా 1 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నుంచి లక్కీ డిప్ వేస్తూ ఉంటారు బట్ చాలామందికి తగలదు మీకు లక్కీ డిప్లో విన్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీరు అదృష్టవంతులనే సో ఈ అదృష్టాన్ని ఎవ్వరూ కోల్పోకండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోండి ఒకవేళ లక్కీ డిప్లో విన్ అయ్యి ఏవైనా అనివార్య కారణాల వల్ల రాలేకపోతే ఆ టికెట్ని క్యాన్సిల్ చేసుకోలేము అమౌంట్ రీఫండ్ రాదు అండ్ ఆ టికెట్ మీద పక్క రోజు వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు అలా వెళ్ళడానికి కుదరదు అంటే టికెట్ని పోస్ట్పోన్ కానీ ప్రీపోన్ కానీ క్యాన్సిల్ కానీ చేసుకోలేము అండ్ ఆ టికెట్ ప్లేస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మీద నేను లక్కీ డిప్ వేశాను నేను విన్ అయ్యాను నేను వెళ్ళలేకపోయాను ఆ టికెట్తో ఇంకెవరైనా వెళ్ళొచ్చా అంటే అలా వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు సో ఈ విషయాన్ని గమనించండి అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్నది వైకుంఠ ఏకాదశి దర్శనంకి సంబంధించిన టికెట్స్ ఇంకా ఉన్నాయా మళ్ళీ రిలీజ్ చేస్తారా అని అడుగుతున్నారు ప్రస్తుతానికి ఆన్లైన్లో అన్ని టికెట్స్ అయిపోయాయండి ఆన్లైన్లో మళ్ళీ రిలీజ్ చేసే అవకాశం అయితే లేదు ఆన్లైన్లో మనకు ఆల్రెడీ
300 rupees స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ రిలీజ్ చేసేసారు. శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన టికెట్స్ కూడా రిలీజ్ చేసి కంప్లీట్ అయిపోయాయి. అండ్ డోనార్స్కి సంబంధించిన టికెట్స్ అలాగే అకామిడేషన్ కూడా రిలీజ్ చేయడం బుక్ అయిపోవడం అయిపోయాయి. ఇక మీకున్న ఒక్కటే ఒక ఆప్షన్ తిరుపతిలో ఇచ్చే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్. నార్మల్గా అయితే అంటే ఇప్పుడు 3 ప్లేసెస్లో ఇస్తున్నారు కదా, బట్ వైకుంఠ ద్వారాలు తెరిచి ఉన్న 10 రోజులు మాత్రం తిరుపతిలో 9 కౌంటర్స్లో, తిరుమలలో 1 కౌంటర్లో, అంటే టోటల్గా 10 కౌంటర్స్లో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉన్న 10 రోజులకు సంబంధించిన టికెట్స్ అన్నవి అందుబాటులో ఉంటాయి. యాక్చువల్గా వైకుంఠ ఏకాదశి అన్నది డిసెంబర్ 23వ తారీఖు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్స్, అంటే ఈ 10 రోజులకు సంబంధించిన టికెట్స్ ఆఫ్లైన్లో 22వ తారీఖు రిలీజ్ చేస్తాము అని చెప్పారు. జనరల్గా ఇంకా టైం అయితే చెప్పలేదండి, జనరల్గా ఎవ్రీ ఇయర్ చెప్పిన టైం కన్నా ముందే టికెట్స్ ఓపెన్ చేసేస్తారు, అంటే ఇవ్వడం స్టార్ట్ చేసేస్తారు. ఎందుకంటే అప్పటికే చాలామంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. సో రష్ ఎక్కువ ఉంటే గొడవ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఆ గొడవల నుంచి తప్పించడానికి ముందుగానే దర్శన్ టోకన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ వైకుంఠ ఏకాదశి అంటే డిసెంబర్ 23కి సంబంధించిన దర్శన్ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజుకి సంబంధించిన దర్శన్ టోకన్స్ అయిపోగానే కంటిన్యూగా 24th దర్శన్ టోకన్స్ అనేవి ఓపెన్ అయిపోతే వాటిని ఇస్తారు. ఇలా వరుసగా 10 రోజులకు సంబంధించిన టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అంటే 23, 24 తారీఖులకు సంబంధించిన టోకన్స్ మాత్రమే దొరకడం కొంచెం కష్టతరం అవుతుంది. ఆ తర్వాత టోకన్స్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. సో మ్యాక్సిమం అందరికీ టోకన్స్ దొరికే అవకాశం అయితే ఉంటుంది, అంటే 10 రోజులకు సంబంధించిన టోకన్స్ వరుసగా ఇవ్వడం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అందరికీ దొరుకుతాయండి. సో ఈ 10 కౌంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మున్సిపల్ గ్రౌండ్స్ అంటే టుడా గ్రౌండ్ దగ్గర ఒకటి, అండ్ శ్రీనివాసం దగ్గర, గోవిందరాజస్వామి సత్రంలోను, విష్ణు నివాసంలోను, జీవకోన జెడ్పీ హై స్కూల్ దగ్గర, రామచంద్ర పుష్కరిణి దగ్గర, రామానాయుడు స్కూల్ దగ్గర, ఇలా 9 ప్రదేశాల్లో తిరుపతిలో టోకన్స్ ఇస్తూ ఉంటారు. లోకల్ వాళ్ళకే కాదు నాన్ లోకల్ వాళ్ళకు కూడా ఇస్తారు. కాకపోతే ఈ టోకన్స్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి. అండ్ ఇంకా 22, 23, 24కి సంబంధించిన అకామిడేషన్ రిలీజ్ చేయరు. సో ఈ 3 డేస్కి సంబంధించిన అకామిడేషన్ కావాలి అంటే తిరుమలకు చేరుకుని డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్లో రూమ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మాత్రమే రూమ్స్ పొందవచ్చు. ఇక మిగిలిన రూమ్స్ కూడా ఆల్రెడీ ఆన్లైన్లో అయిపోయాయి. ఆఫ్లైన్లో కావాలి అంటే డైరెక్ట్గా తిరుమలకు చేరుకొని తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్లో రూమ్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకవేళ అక్కడ కూడా మీకు రూమ్ దొరకలేదు అనుకుంటే లాకర్ ఫెసిలిటీ అయితే ఉందండి తిరుమలలో. యాత్రి సదన్, మాధవ నిలయం, పద్మనాభ నిలయం పేర్లతో లాకర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో ఆ లాకర్స్ని తీసుకొని మీ వాల్యుబుల్ థింగ్స్ని లాకర్లో పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీకున్న అన్ని డౌట్స్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకేవైనా మిస్ చేసి ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.